ఆలూకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అయితే మనం జనరల్గా ఏంటంటే బంగాళాదుంపతో తయారు చేసిన వంటకాలని చాలా ఇష్టంగా తింటాం. తినండి, మీరు తింటారా? తింటారా? తింటారు కదా, ఎవరికైనా నచ్చుతుంది. బంగాళాదుంప అందరికీ ఫేవరెట్ అండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు. ఇంట్లో ఏ ఉన్నా లేకపోయినా బంగాళాదుంప ఉంటే చాలు, దాన్ని ఫ్రై చేయొచ్చు, ఇగుర్లాగా చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని మ్యాష్ చేసి ఒక చట్నీలాగా చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. అందుకే చెప్పాను డెఫినెట్గా ఇది అందరికీ నచ్చే వంట అని. సుఖి ఆలూ అంటే ఏం లేదు, ఆలూని కొంచెం డ్రైగా చేస్తారు, కాస్త ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసనమాట. సో ఈ విధంగా చేసుకున్నారనుకోండి, రోటీస్కి కానీ, చపాతీస్కి కానీ, పూరీస్కి, దోశలకి, రైస్కి, అన్నిటికీ బాగుంటుంది. స్టార్ట్ చేస్తాను రెసిపీ. రవాన్ చేసుకుందాం. ఈ రెసిపీ టేస్టీగా రావాలి అంటే నేను చూపించినట్టు చేసుకోండి. ఎందుకలా అన్నానంటే ఈ రెసిపీ తయారు చేసేటప్పుడు వీళ్ళు నెయ్యి వాడతారు. సో మనం ఈ రెసిపీకి నెయ్యి వేసుకుంటున్నాం. కానీ వీళ్ళు నెయ్యితో చేసుకుంటారు, వీళ్ళకి నెయ్యి కూడా పుష్కలంగా దొరుకుతుంది. ఎందుకంటే వీళ్ళది కొండ ప్రాంతం కదా, ఇక్కడ ఆవులు, బర్రెలు, అలాగే షీప్స్, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా చాలామంది ఏంటంటే బ్రీడ్ చేస్తారు అన్నమాట, పెంచుకుంటారు. సో వీళ్ళకి ప్యూర్గా చక్కటి మిల్క్ దొరుకుతుంది. మనలాగా ప్యాకెట్లో వచ్చి ఆ ప్యాకెట్లోని పిండి కలిపారు, అందులో ఇంకేదో కలిపేశారు, పాలు కల్తీ అయిపోయి దానివల్ల జబ్బులు వస్తున్నాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి వీళ్ళకి లేదనమాట. మిల్క్ కూడా ఆర్గానికే, చక్కగా ప్యూర్ బఫెలో మిల్క్, కౌ మిల్క్ ఇవన్నీ కూడా వాళ్ళకి దగ్గరలో లభిస్తాయి కాబట్టి నెయ్యితో చక్కటి వంటలు చేసుకుంటారు. ఓకే, నెయ్యి వేసేసుకున్నాను. నెయ్యి కరిగింది, ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. వీళ్ళ వంటలు చూడండి, మసాలాలు తక్కువ ఉంటాయి, అన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు, కానీ టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి ఇలాగే కట్ చేసుకోవాలి, వాళ్ళు అలాగే వేసుకుంటారు. అండ్ దాంతోపాటు మిరియాలు. ఎందుకు వీళ్ళు ఎక్కువ మిరియాలు వాడతారంటే ఇది చలి ప్రాంతం, సిక్కిం అంతా చాలా చలిగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం చల్లదనమే ఉంటుంది. ఎండాకాలం మీరు వెళ్ళారనుకోండి, మనకి చలికాలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎండాకాలం కూడా చల్లగానే ఉంటుంది, అందుకే చాలామంది సమ్మర్లోనే సిక్కిం వెళ్తూ ఉంటారు. మనకి ఈ హీట్ తట్టుకోలేక అక్కడికి వెళ్ళి కాస్త ఆ చల్లదనాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎక్కువగా మిరియాలు వాడతారు. ఇప్పుడు మిరియాలు ఏం చేద్దామంటే, కాస్త ఇందులో వేసి దంచుకుందాం. అసలు దంచుతుంటే మిరియాలు వలె ఘాటు ఘాటుగా, ఆ ఫ్లేవర్ ఎంత బాగుందో. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప వేసుకుంటున్నాం. మీరు పచ్చి బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే మిరియాలు మనకు బంగాళదుంపలతో కలిపి జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేగేసరికి అవి కాస్త మాడిపోతాయి. అందుకే ముందే ఉడికించి పెట్టుకున్నారనుకోండి బంగాళదుంప ఈజీగా ఫ్రై అయిపోతుంది. సో ఉడికించిన బంగాళదుంపలు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం నల్ల ఉప్పు, అలాగే కాస్త మామూలు ఉప్పు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కలిపి లైట్గా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. సో మన ఇంట్లో బంగాళదుంప వేపుడు చేస్తే ఎర్రగా వస్తుంది చూసారా, అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇందులో కారం వేయట్లేదు మనం, కానీ భలే ఘాటుగా ఉంటుంది. ఎందుకంటే మిరియాలు వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు చాలా కట్ చేసి వేసుకున్నాం కాబట్టి ఇది ఎవరికి ఎంత కారం నస్తే అంత వేసుకోవచ్చు. ఇంకా మనం ఈ ప్లేస్ గురించి మాట్లాడుకోవాలంటే సిక్కింకి మెయిన్ పెద్ద ప్లేస్, పెద్ద సిటీ అంటే గ్యాంగ్టాక్. గ్యాంగ్టాక్ చాలా పెద్ద ప్లేస్. సిక్కిం వెళ్ళాలంటే మీరు వెస్ట్ బెంగాల్ వెళ్ళి, వెస్ట్ బెంగాల్ నుంచి గ్యాంగ్టాక్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. అది మీకు నార్మల్గా చెప్పాలంటే రైట్ కరెక్ట్ రూట్ అదే. మనం ఎక్కడున్నా సరే ఇక్కడ నుంచి ఫస్ట్ వెస్ట్ బెంగాల్ కాల్కటా ఫ్లై అవ్వాలి, లేదా కాల్కటా బై ట్రైన్ వెళ్ళొచ్చు. అండ్ అక్కడ నుంచి ఒకవేళ మీరు ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే ఎన్జేపీ అని ఉంటుంది, అంటే న్యూ జల్పాయిగురి అనమాట, అక్కడికి వెళ్ళాలి. అక్కడ స్టేషన్ దిగాక అక్కడ నుంచి గ్యాంగ్టాక్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఒకసారి మీరు గ్యాంగ్టాక్ రీచ్ అయ్యాక చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేయడానికి ఒక పెద్ద ట్రిప్ వేసుకోవాలనుకుంటే 8 to 10 days సరిపోతుంది, లేదా 4 to 5 days కూడా చాలు ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసి రావడానికి. సో నేను ఈ ప్రాంతానికి వెళ్ళాను,
ట్రస్ట్ మీ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఎంత రిలాక్సింగ్ గా అనిపిస్తుంది అంటే మీకున్న టెన్షన్స్ అన్ని పోతాయి. ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూస్తూ ఉంటే కొద్ది రోజుల వరకు మీరు ఏం జాబ్ చేస్తున్నారు, మీరు ఏ ఊర్లో ఉండారు, అలాగే మీకు ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో అవన్నీ మర్చిపోతారనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో డెఫినెట్ గా ఒకసారి ఎప్పుడైనా సిక్కిం వెళ్ళండి. సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఒక్కొక్కటి ఇలా టర్న్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే ఒకవైపు ఫ్రై అయిపోయాక ఇంకోవైపు కూడా మనకి చక్కగా ఫ్రై అవుతుంది. ఇది కొంచెం ఓపిక్గా దగ్గరుండి చేసుకోవాలి. పెద్ద పీసెస్ కాబట్టి ఈజీగా మనం టర్న్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అన్నీ మనకి చక్కగా ఫ్రై అయ్యాయి. ఓకే, ఇటువైపు ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా, మనకి పచ్చిమిరపకాయలు అనేవి అవి కూడా కొంచెం ఎక్కువ ఫ్రై అయ్యాయి అన్నమాట. సో అందుకే బంగాళదుంపలు ఉడికించి వేసుకుంటే మనకి చక్కగా కరెక్ట్గా సరిపోతాయి. లేకపోతే ఇవి ఎక్కువ మాడిపోతాయి, అవేమో బంగాళదుంపలు ఉడకవన్నమాట. ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే, సిక్కిం గురించి చెప్పాలంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటంటే, బీర్ తాగే అలవాటు ఉన్న వాళ్ళందరికీ ఈ ప్లేస్ భలే నచ్చేసిందండి. ఇది అంటే వీళ్ళకి అక్కడ బీర్ అన్నది ఒక ట్రెడిషనల్ డ్రింక్ అనమాట. మనం మజ్జిగ ఎలా తాగుతాం భోజనం తర్వాత, అలా తాగుతారు వాళ్ళు. ప్రతిరోజు కంపల్సరీగా తాగుతారు. వాళ్ళే ఇంట్లో తయారు చేసుకుంటారు, బయటికి వెళ్ళి కొనుక్కోరు. మనం ఏంటంటే బయటికి వెళ్ళి కొనుక్కుంటాం కాబట్టి అది ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, అది దానికి చాలా డబ్బులు వేస్ట్ అవుతాయి. వాళ్ళ ఇంట్లోనే దీన్ని ట్రెడిషనల్ డ్రింక్ లాగా తయారు చేసుకుని బాడీకి మంచిది కాబట్టి తీసుకుంటారంట. అంటే ఫర్మెంట్ చేస్తారు. బీర్ ఎప్పుడు కూడా ఫర్మెంటెడ్ డ్రింక్ కదా, అలా ఫర్మెంట్ చేసిన డ్రింక్ తీసుకోవడం వల్ల డైజెషన్కి హెల్ప్ చేస్తుందని తీసుకుంటారు. పెద్ద పెద్ద బాటిల్స్ కాదు, చిన్న గ్లాస్తో రోజు తీసుకుంటారనమాట. సో అక్కడికి వెళితే ఆ బీర్లో రకరకాల ఫ్లేవర్స్ కూడా అక్కడ అమ్ముతారు, అవి కూడా టేస్ట్ చేయొచ్చు అలవాటు ఉన్న వాళ్ళు అనమాట. ఓకే, బంగాళదుంపలు ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఓకే, రెడీ అయిపోయింది, వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మరసం యాడ్ చేసుకుందాం. అదే చెప్పాను కదా, ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉండిపోతుంది మనం తయారు చేసుకునే పొటాటో ఫ్రై కన్నా. అలాగే కాస్త కొత్తిమీర. రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సుకీ ఆలూకి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, నల్ల మిరియాలు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 5, ఉప్పు తగినంత, నల్ల ఉప్పు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టీ స్పూన్లు. సుకీ ఆలూ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కాస్త నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి, దంచిన మిరియాలు, ఉడికించిన బంగాళదుంపలు వేసి, నల్ల ఉప్పు అలాగే ఉప్పు తగినంత వేసి కాస్త ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సుకీ ఆలూ రెడీ.